నేను వేసిన అస్త్రాలు మిమ్ము సమీపించలేదెందుకు వాసుదేవ? మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, నేను యదువంశీయుణ్ణి కాదు, నేను అసలు మానవుణ్ణి కాదు, నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ట, నేనే సత్యాన్ని జ్ఞానాన్ని ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. క్షమించండి వాసుదేవ, మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు అవశ్యం నన్ను వధించవచ్చు, కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్య అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవ, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు, లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను, ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ, అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ? కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపురి రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురురాజ్య ప్రజలకు హాని కలగకూడదని కోరుకున్నాను. కనుకనే ఈ ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా. మీ నలుదిశలా దృష్టిని సారించండి మహితాత్మ. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ విద్రోహాన్ని, ఈ యుద్ధాన్ని నివారించలేదు కదా. ఆలోచించండి మహితాత్మ, మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మమంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మమంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ?
కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా. లేదు మహితాత్మ, ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత అయిన పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. మహారాజు ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేయాలన్న నిర్ణయం అక్షయ తృతీయ నాటి శుభముహూర్తాన ధృతరాష్ట్ర కుమారుని వివాహం గాంధారానికి చెందిన కుమారి గాంధారితో నిశ్చయమైందని. మీరు ధృతరాష్ట్ర మహారాజును అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ? మీ కుమారుడు దుర్యోధనుడి పైన దాడి చేసిన ఈ మత్స్యకారులకు న్యాయం. ఇది అన్యాయం, ఆదేశాన్ని పాటించండి. ద్యూత సభకై నిర్ణయం, ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. ఈ యుద్ధానికై నిర్ణయం, ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. నేను సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తికి నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకుని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు, అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ, కాలంలో పరివర్తన వచ్చింది. కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు, అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవ, కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకుండా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది.
మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది వాసుదేవ. నన్ను అంతమొందించండి, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే కానివ్వండి మహితాత్మా.